స్థిరాస్తి వ్యాపారి విజయ భాస్కర్ రెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడి త్రిలోక్నాథ్ బాబాను అరెస్టు చేసినట్లు సమాచారం. హత్య చేయడానికి గల కారణాలపై విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేపీహెచ్పీలో సంచలనం సృష్టించిన స్థిరాస్తి వ్యాపారి విజయభాస్కర్ రెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడు నెల్లూరు వాసి త్రిలోక్నాథ్ బాబాను కేరళలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బాబాతో పాటు మరో నిందితుడు కార్తీక్ ను ఎస్ఓటీ పోలీసుల చేతికి చిక్కినట్లు తెలుస్తోంది. హత్యకు ముందు ఆహారంలో కార్తీక్ మత్తుమందు కలిపినట్లు నిర్ధారించారు. విజయభాస్కర్ రెడ్డి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. రెండో రోజు నలుగురు నిందితులు మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజు, ఆర్ఎంపీ వైద్యుడిని విచారిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలు, కాల్ సీడీఆర్ ఆధారంగా ఇతరుల పాత్రతో పాటు గుప్త నిధులు, రియల్ ఎస్టేట్ గొడవలపైన ఆరా తీస్తున్నారు. ఆర్థిక లావాదేవీల విషయంలో కేపీహెచ్బీలోని అడ్డగుట్ట నుంచి గత నెల 20న విజయభాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేశారు. ఆహారంలో మత్తుమందు కలిపి స్పృహ తప్పిన తర్వాత చితక బాధటంతో చనిపోయాడు. అనంతరం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో కాటికాపరి సహాయంతో దహనం చేశారు. విజయభాస్కర్ రెడ్డి చరవాణి స్విచ్ ఆఫ్ కావడంతో ఆయన అల్లుడు గత నెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీ కెమెరాల ఆధారంగా కారు నంబర్ గుర్తించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు త్రిలోక్నాథ్ గా గుర్తించారు. వ్యాపారంలో పెట్టుబడుల పేరిట త్రిలోక్నాథ్ బాబా పలువురు నుంచి కోట్లు వసూలు చేశాడు. స్థిరాస్తి వ్యాపారి విజయభాస్కర్ రెడ్డితో ఉన్న పరిచయంతో అతడికి తెలిసిన వారు సైతం డబ్బులు ఇచ్చారు. సొమ్ములు తిరిగి ఇచ్చేయాలని స్వామీజీపై ఒత్తిడి తేగా విదేశాల నుంచి డబ్బు రావాలంటూ మభ్యపెట్టాడు. బాబా కాలయాపన చేస్తూ ఉండడంతో విజయభాస్కర్ రెడ్డి తీవ్రంగా దూషించాడు. కక్ష పెంచుకున్న స్వామీజీ హత్య చేశాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.